ఈ మహతత్వంలోకి భగవంతుడు జీవుల్ని బీజ రూపంలో ఉంచుతున్నారు. సో ఈ బీజ రూపంలో ఉంచక ముందు ఈ మహతత్వంలో ఎలాంటి త్రిగుణాల యొక్క కలయిక లేదు. అయితే ఎప్పుడైతే జీవుల్ని ఉంచారో అప్పుడు ఒక్కొక్కటిగా త్రిగుణాల యొక్క కలయిక అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మొదటగా శుద్ధ సత్వగుణం ఉంటుంది, అంటే సత్వగుణం అనేటువంటిది వస్తుంది. సో సత్వగుణం అనేటువంటిది వచ్చినప్పుడు అది అప్పటికి రజోగుణము తమో గుణము రాలేదు కాబట్టి ఆ సత్వగుణం అనేటువంటిది శుద్ధమైనటువంటి సత్వగుణం. కాబట్టి ఒకవేళ గనక మనం అదే సత్వగుణంలో గనక మనం ఉండగలిగితే ఆ తర్వాత ఎంటర్ అయ్యేటువంటి ప్రకృతిలోకి ఎంటర్ అయ్యేటువంటి రజోగుణం తమోగుణం గనక ప్రభావం మన మీద లేకపోతే మనం శుద్ధ సత్వగుణంలోనే ఉంటాం. మనకు ఉండాల్సినటువంటి గుణం అది. ఎప్పుడైతే శుద్ధ సత్వగుణంలో ఉంటామో అప్పుడు మనం భగవంతుణ్ణి అంగీకరిస్తాము, భగవంతుడికి సేవ చేస్తాము. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం ఉంటుందో, అంటే మిగిలినటువంటి గుణాలు కూడా ఎప్పుడైతే ఈ ప్రకృతిలో కలిసిపోతాయో అప్పుడు అది భౌతిక ప్రకృతి అయిపోతుంది అనమాట. ఈ భౌతిక ప్రకృతిలో అంటే ఈ త్రిగుణాల ప్రభావంతో కలిసినటువంటి ప్రకృతి అనమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతి మొత్తం కూడా త్రిగుణాలతోటి ఎలా కలిసిపోయింది, అలా కలిసిపోవడం వల్ల ఏ విధంగా అయితే మనం కల్మషం అయిపోయాము, మళ్ళీ ఆ శుద్ధ సత్వగుణానికి తీసుకువెళ్ళడానికి ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడాము. తర్వాత నాలుగు చతుర్వ్యూహం గురించి మాట్లాడాము. ఒక నిమిషం. సో చతుర్వ్యూహం గురించి కూడా మాట్లాడాము. అది ఏమిటండి? వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఒక్క నిమిషం. సో ఇంకా ఏం చెప్పుకున్నామంటే, ఎప్పుడైతే మనము వాసుదేవుణ్ణి పూజించేటువంటి స్థాయికి ఎప్పుడైతే వెళ్తామో, అంటే శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పుడైతే పూజిస్తామో, అంటే వాసుదేవుడు వచ్చేసి శుద్ధ సత్వగుణానికి అనమాట. సో అయితే ఎప్పుడైతే మనము ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఎన్నో జన్మల తర్వాతనే సాధ్యమవుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ మిగిలినటువంటి గుణాల యొక్క ప్రభావం అంతా మన మీద పోయిన తర్వాత ఎప్పుడైతే మనం శుద్ధ సత్వగుణ స్థితిలోకి వస్తామో అప్పుడు మనం శ్రీకృష్ణ భగవాన్ని సేవించేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఈ వర్షిప్ లో ఏదైతే ఉందో అందులో టాప్ మోస్ట్ వర్షిప్ ఏమిటి అంటే కృష్ణ వర్షిప్ అనమాట. ఆ స్థాయికి చేరడానికి మనము అనేక జన్మలు ఎత్తితే తప్ప మనకి అది సాధ్యం కాదు. కాబట్టి అది ఒక విషయం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ యొక్క తమో గుణం నుంచి రజోగుణం నుంచి మనం బయటపడడానికి సంకర్షుణ్ణి లేకపోతే అనిరుద్ధుణ్ణి ప్రద్యుమ్నుణ్ణి కూడా మనం పూజించాలి. సో పూజించినప్పుడు మనలో ఉన్నటువంటి మిగిలిన గుణాల యొక్క ప్రభావం కూడా పోయి మనం శుద్ధ సత్వగుణ స్థాయికి వెళ్ళగలుగుతాము. అప్పుడు మనం కృష్ణుణ్ణి పూజించగలుగుతాము. సో అది తెలుసుకున్నాం మొదటి. నెక్స్ట్ 25వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దామండి. సహస్ర శిరసం సాక్షాన్ సహస్ర శిరసం సాక్షాద్ సహస్ర శిరసం సాక్షాద్ యమనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియ మనోమయం మనోమయం స్థూల అంశములకు ఇంద్రియములకు మనస్సుకు మూలమైనటువంటి త్రివిధముకు అహంకారము వాటితో ఏకమై ఉన్నది. ఏలైనా ఆ మూడింటికి అది ఏ కారణమై ఉన్నది, అది ఏ సంకర్షణుడు అను నామముతో అంటే సాక్షాత్గా సహస్ర శీర్షుడు అనంతుడు తెలియబడును. అంటే విద్యాహంకారానికి మనలో విద్యాహంకారాన్ని మనం కోల్పోవాలి అని అంటే నిన్న కూడా మనం చదువుకున్నాం, సంకర్షణుని మనము పూజించాలి. సంకర్షణుడి యొక్క కృప గనక మన మీద ఉంటే మనలో ఉన్నటువంటి విద్యాహంకారం పోతుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, స్థూల అంశాలు అంటే ఈ భౌతికమైనటువంటి స్థూల అంశాలు అంటే మనకి కనిపించేటువంటి భౌతిక ప్రకృతి ద్వారా మనం పొందినటువంటిది. తర్వాత ఇంద్రియములకి మనస్సుకి మూలమైనటువంటి త్రివిధ అహంకారము వాటితో ఏకమై ఉన్నది. అంటే ఈ కల్మషం ఏదైతే ఉందో దానికి కారణం ఈ అహంకారం అనమాట. సో ఈ అహంకారానికి ఈ అహంకారం అనేటువంటి దాన్ని మనము
సంకర్షణుడు అని చెప్పేసి అంటున్నారు అనమాట. దాన్ని సంకర్షణుడు అనేటువంటి నామంతో సూచిస్తున్నారు, తెలియబడుతుంది అని చెప్తున్నారు. అంటే అంటే సంకర్షణుడు అంటే సహస్ర శీర్షాలు కలిగినటువంటి అనంతుడు, అనంతుడిని సంకర్షణుడు అంటారు. కర్తృత్వం కరణత్వం చ, కర్తృత్వం కరణత్వం చ, కార్యత్వం చేతి లక్షణం, కార్యత్వం చేతి లక్షణం, శాంతఘోర విమూఢత్వం, శాంతఘోర విమూఢత్వం, ఇతి వాస్యాదహంకృతే, ఇతి వ్యాస్యాద ఇతి వాస్యాదహంకృతే. కర్త కరణము కార్యము అనే మూడు అంశములుగా ఈ మిథ్యాహంకారము వర్ణింపబడును. అంతేకాక సత్వరజస్తమో గుణములచే ఏ విధముగా ప్రభావితమయ్యేను అనేది విషయమును బట్టి శాంతము ఘోరము విమూఢము అని వర్ణితమగును. అంటే అంటే ఇప్పుడు మనకి ఈ ఈ అహంకారము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని వర్ణించటం అనేటువంటిది మూడు అంశాలతోటి వర్ణించడం అనేది సాధ్యమవుతుంది. కర్త అంటే చేసేవాడు, కరణము అంటే చేయబడేటువంటిది, కార్యము అంటే పని. సో ఏదైతే దేని మీద అయితే చేస్తున్నారు అనేటువంటిది కరణము, సో ఏదైతే పని ఉందో దాన్ని కార్యము అంటారు, చేసేవాడిని కర్త అంటారు అన్నమాట. సో ఈ మూడు అంశాలని కనుక మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మిథ్యాహంకారం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఏం చెప్తున్నారండి, సత్వరజస్తమో గుణములతోటి ప్రభావితమై మనం చేసేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని బట్టి శాంతము ఘోరము విమూఢము అని వర్ణితమగును. అంటే సత్వగుణంతో ఉంటే శాంతము, రజోగుణంతో ఉంటే ఘోరము, తమో గుణంతో ఉంటే విమూఢము అనేటువంటిది వర్ణితమవుతుంది. అంటే ప్రభావం ఎలా ఉంది, అంటే ఏ గుణం ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది మన యొక్క మనోస్థితిని బట్టి తెలుస్తుంది అన్నమాట. అహంకారము దేవతలుగా అంటే భౌతిక కలాపములు నియంత్రించు నిర్దేశకులు దేవతలు. అహంకారము దేవతలుగా మార్పు చెందరు. ఒక పనిముట్టుగా మిథ్యాహంకారము వివిధ అంతఃకరణలుగాను ఇంద్రియములుగాను ప్రదర్శితమగును. ఇక దేవతలు మరియు ఇంద్రియముల కలయిక ఫలముగా భౌతిక వస్తువులు తయారవును. ఈ జగమున మనము ఎన్నియో వస్తువులను తయారు చేయుచుందము. ఆ కార్యమున్నే నాగరికత పురోభివృద్ధి అని పలుకుదు పిలుతుము. కానీ నిజమునకు అటువంటి నాగరికత పురోభివృద్ధి మిథ్యాహంకారపు ప్రకటమే. మిథ్యాహంకారము కారణమున్నే భోగ లక్ష్యములుగా వస్తువులు సృష్టింపబడును. వస్తు రూపమున గల అట్టి కృత్రిమావసరములను మనుషుడు తగ్గించుకునవలెను. విశుద్ధముగు వాసుదేవ స్థితి అంటే కృష్ణభక్తి భావన నుండి వైదొలగనంతనే మనుషుడు లౌకిక కర్మల ఎందు చిక్కుబడును అని గొప్ప ఆచార్యులైనటువంటి నరోత్తమదాస్ ఠాకూర్లు శ్లోకమును వర్ణించి ప్రకటించిరి. సత్సంగ చాడికైను అసతే విలాస తేకారణే లాఘిలయే కర్మబంధన ఫాంస. తాత్కాలిక మగు జగత్తును భోగింపగోరినందున విశుద్ధ చైతన్య స్థితిని నేను త్యజించితిని, కనుకనే నేను ఈ కర్మఫల జాలమునందు తగులుకొంటిని. ఇది నరోత్తమదాస్ ఠాకూర్లు పాడినటువంటి కీర్తన అనమాట. సో అందులో ఏం చెప్తున్నారు అంటే, ఏదైతే ఈ భౌతికమైనటువంటి భోగాల్లో నేను పడిపోయానో దానివల్ల నేను కృష్ణభక్తి భావన వదిలేయాల్సి వచ్చింది, అందుకని నేను కృష్ణభక్తి భావన ఎప్పుడు ఉంటుంది అంటే మనం విశుద్ధ చైతన్యంలో ఉన్నప్పుడు ఉంటుంది, అంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు ఉంటుంది అనమాట. సో కాబట్టి నాకు ఇప్పుడు అది లేదు, ఆ విశుద్ధ చైతన్యం నాకు లేదు, నేను దాన్ని వదిలేసేయాల్సి వచ్చింది, అందుకనే నేను ఈ భౌతిక లోకంలో ఉండిపోవాల్సి వచ్చింది అనేటువంటిది నరోత్తమదాస్ ఠాకూర్లు చెప్తున్నారు అనమాట. అంటే ఈ మిథ్యాహంకారం గురించి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా చెప్తున్నది ఏమిటి అంటే, మిథ్యాహంకారంతో మనము ఈ భౌతిక లోకంలో భోగించాలి అనేటువంటిది కోరుకుంటున్నాము. అలా భోగించడం కోసం మనం చేసుకుంటున్నటువంటి ఏర్పాట్లు అవసరాలు ఏ విధంగా అయితే, అంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు అనేక రకాలైనటువంటి ఇన్వెన్షన్స్ చేసి వాళ్ళు కనుక్కునేటువంటివి అన్నీ కూడా మన భౌతికమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం మాత్రమే. సో ఇదంతా కూడా మిథ్యాహంకారము. ఎప్పుడైతే మనకి మిథ్యాహంకారం తొలుగుతుందో అప్పుడు మనకు తెలుస్తుంది ఇవన్నీ మనకు అవసరం లేదు, వీటన్నిటితోటి మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాము. ప్రభుజీ, దేవతలు ఇంద్రియముల కలయిక ఫలితంగా భౌతిక వస్తువులు తయారవుతాయంటే అక్కడ ఒక్కసారి చెప్పగలరు? ఇప్పుడు మనకి ఇప్పుడు మిథ్యాహంకారం నుంచి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏ విధంగా ఇంద్రియాలు వచ్చాయి, ఏ విధంగా ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు వచ్చారు,
ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. ఇంద్రియమే లేకపోతే ఆ ఇంద్రియానికి ఉండాల్సినటువంటి అధిష్టాన దేవత కూడా అవసరం లేదు కదా మాతాజీ. దేవతలందరూ ఎందుకున్నారు అంటే ఈ ఈ యొక్క ఇంద్రియాలను నియంత్రించడం కోసం. ఓకే, ఈ అధిష్టాన దేవతలుగా ఉన్నారనమాట. సో ఎప్పుడైతే మనకి అహంకారం ఉంటుందో, మిథ్యాహంకారం ఉంటుందో, అప్పుడు మనకి ఇంద్రియాలు అనేవి అవసరం అనమాట, భోగించడం అనేది అవసరం. ఓకే, సో అంటే ఈ దేవతలు ఈ ఇంద్రియాలు సమ్మిళితం అవడం అంటే అది. సో ఇంద్రియాలుగా ప్రదర్శితం అవుతాయి అంటే మనకి ఉన్నటువంటి మిథ్యాహంకారంతో మనం ఇంద్రియాలుగా ఇంద్రియాల రూపంలో ప్రదర్శితం అవుతూ ఉంటుంది అనమాట. మనకు ఉన్నటువంటి భోగించాలి అనేటువంటి అహంకారం లేదంటే కంట్రోల్ చేసేవాళ్ళు కదా ప్రభుజీ దేవతలు, భౌతిక కలాపాలు నియంత్రించే నిర్దేశకులు. బట్ మరి మాతాజీ ఇప్పుడు భౌతిక కలాపాలు అంటే ఇంద్రియాలతో చేసేటువంటివే కదా మాతాజీ, ఇంద్రియాలతో చేసేటువంటివే కదా భౌతిక కలాపాలు. ఓకే, అంటే ఇప్పుడు మిథ్యాహంకారమే ఇంద్రియాలుగా ప్రకటితం అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నప్పుడు మళ్ళీ దేవతలు కూడా ప్రకటితమైనట్టే, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవతగా. ఇప్పుడు అంటే దేవతలు ఎందుకున్నారు అంటే ఒక్కొక్క సెక్షన్, ఒక్కొక్క విభాగం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నిర్దేశకులుగా లేకపోతే దానికి అధిపతులుగా ఉండడం కోసం అనమాట. అంటే కంట్రోల్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకున్న వాళ్ళతోటి మనకి, అదే కదా ప్రభుజీ ఇక్కడ అర్థం. అంతే, వైకారికాద్వి కుర్వాణాం, వైకారికాద్వి కుర్వాణాం, కుర్వాణాం మనస్తత్వమజాయత, మనస్తత్వమజాయత సంకల్ప వికల్పాభ్యాం, సంకల్ప వికల్ప వికల్పాభ్యాం వర్తతే కామ సంభవః, వర్తతే కామ సంభవః. తత్వపరుపు మిథ్యాహంకారము నుండి మరి ఒక మార్పు సంభవించును, దాని నుండియే మనస్సు ఉద్భవించును, దాని సంకల్ప వికల్పములచే కోరికకు దారితీయును. అంటే నెక్స్ట్ మనస్సు ఎలా వస్తుంది అంటే ఇప్పుడు సత్వగుణం కలుషితం అయినప్పుడు సత్వగుణం మిథ్యాహంకారం నుండి, అంటే సత్వగుణపు మిథ్యాహంకారం నుండి మనస్సు ఉద్భవిస్తుందంట. ఆ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలపై కోరికలుగా దారితీస్తాయి. అంటే ఇప్పుడు మనం ఇంద్రియాలతో అది చేయాలి ఇది చేయాలి అనుకునేటువంటి ప్రతి దానికి కూడా కారణం మనస్సుకి ఉన్నటువంటి ఆలోచనలు, మనసులో ఉన్నటువంటి భావనలు అన్నమాట. సంకల్ప వికల్పములే మనస్సు యొక్క లక్షణములు, వివిధములకు కోరికల వలనే అవి కలుగును. మనము ఇంద్రియ భోగమునకు అనుకూలమైన దాన్ని కోరుచు వ్యతిరేకమైన దాన్ని త్యజింతుము. ఈ విధముగా మనస్సు నిలకడ లేకుండా ఉండును. కానీ అదే మనస్సును కృష్ణభక్తి భావన యందు నియుక్తము చేసినప్పుడు స్థిరత్వమును ఉండగలదు. లేనిచో భౌతిక స్థితి ఎందున్నంత వరకు మనస్సు పరిభ్రమించుచుండును. అది కామించిన సంకల్ప వికల్పములన్నీను అసత్ మాత్రమే, అంటే తాత్కాలికం మాత్రమే. కృష్ణభక్తి భావన యందు నెలకొనని మనస్సు కలవాడు సంకల్ప వికల్పములందు కొట్టుమిట్టాడుచూ ఉండవలసినది ఏ అని ఇచ్చట తెలపబడినది. మనిషి ఎంతటి విద్యాపారంగతుడైనను మనస్సు కృష్ణభక్తి భావనలో నెలకొనంత వరకు సంకల్ప వికల్పములే కావించుచు ఏవియోనొక విషయముపై మనస్సును లగ్నము కావించుచు కావింపజాలకుండును. అంటే ఒక విషయం మీద మనకి మనస్సు అనేది స్థిరంగా ఉండదు. ఎందుకు అంటే మనం కృష్ణభక్తి భావనలో లేకపోవడం వలన. మనస్సు యొక్క లక్షణమే అదనమాట. సో మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. సంకల్ప వికల్పాలతోటి అనేక రకమైనటువంటి కోరికలు కారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం కృష్ణభక్తి భావంలోకి వస్తామో అప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకి ఎంత విద్య ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ మన మనసు స్థిరంగా అనేది ఉండదు. మనశ్శాంతి, మనస్థిరత్వం ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి మనం అనేక రకాలైనటువంటి థెరపీలు కూడా తీసుకుంటున్నాం. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. కృష్ణభక్తి భావంలో కనుక వస్తే ఆటోమేటిక్గా మనసుకు సంబంధించినటువంటి రోగాలన్నీ పోతాయి. యద్విదుర్హ్య నిరుద్ధాఖ్యం, యద్విదుర్హ్య నిరుద్ధాఖ్యం ఋషికానామదీశ్వరం, ఋషికానామదీశ్వరం శారదేంధీవరశ్యామం, శారదేంధీవరశ్యామం
సమ్రాధ్యం యోగి భీషణై సమ్రాధ్యం యోగి భీషణై జీవుని మనస్సు ఇంద్రియాధీశతకు అనిరుద్ధుని నామమున తెలియబడును. అంటే ఇప్పుడు చతుశ్రయం అన్నాం కదండి ఇంతకుముందు, వాసుదేవుడు సంకర్షణుడు గురించి చెప్పారు. వాసుదేవుడు వచ్చేసి శుద్ధ సత్వం, సో సంకర్షణుడు వచ్చేసి అహంకారంకి చెప్పారనమాట, అహంకారాన్ని సంకర్షణుడిగా చూపించారు. ఇప్పుడు మనస్సుని అనిరుద్ధుడిగా చూపిస్తున్నారు అనమాట. సో జీవుని యొక్క మనస్సు ఇంద్రియాధీశుడకు అనిరుద్ధుని నామమున తెలియబడును. శరత్కాలము నాటి నీలి కమలమును పోలిడి శ్యామల రూపమును అతను కలిగి ఉండును. యోగులు అతనిని నెమ్మదిగా కనుగొందురు. అంటే మనస్సు గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో అనిరుద్ధుడు, అందుకనే మనం అనిరుద్ధుడిని ఎక్కువగా పూజిస్తే కనుక మనకి మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది. యోగ విధానము మనో నిగ్రహమును కూడి ఉండును. మనస్సుకు ప్రభువు అనిరుద్ధుడు. అనిరుద్ధుడు చతుర్బాహుడనియు సుదర్శన చక్రము శంఖము గధ పద్మములను దాల్చిన వాడనియు చెప్పబడినది. విష్ణు రూపములు 24 అవన్నీను భిన్న నామములతో పిలువబడును. ఆ 24 రూపముల యందు సంకర్షణుడు అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు వాసుదేవుడు మాత్రం చైతన్య చరితామృతమునందు చక్కగా వర్ణింపబడిరి. అనిరుద్ధుడు యోగులచే అర్చింపబడును అని దాని యందు తెలుపబడినది. శూన్యముపై ధ్యానము చేయుట అన్నది ఎవరో మానసిక కల్పనాపరుని పుర్రెలో పుట్టినటువంటి ఆలోచన మాత్రమే, కానీ ఈ శ్లోకమునందు వర్ణింపబడినట్లు నిజమైనటువంటి యోగ ధ్యానముగా దానిని అనిరుద్ధుని రూపము పైననే నిలుపవలెను. అనిరుద్ధుని ధ్యానము చే మనుజుడు సంకల్ప వికల్పముల హోరు నుండి బయటపడగలడు. మనస్సు ఆ రీతిగా అనిరుద్ధునిపై సంలగ్నం అయినప్పుడు అతడు క్రమముగా భగవదానుభూతిని బడిను. చివరిగా అతడు యోగపు చరమ లక్ష్యమైనటువంటి విశుద్ధముకు కృష్ణభక్తి భావనా స్థితికి చేరగలడు. అంటే ఇప్పుడు చూడండి, మనము యోగ విధానంలో మనం ధ్యానించాల్సినటువంటిది ఎవరిని అని అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది అనిరుద్ధుడి యొక్క స్వరూపాన్ని. అనిరుద్ధుడు అంటే ఎవరు? భగవంతుడే విస్తారం. సో భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారమైనటువంటి ఈ 4 రూపాలు ఏదైతే ఉన్నాయో, వాసుదేవుడు సంకర్షణుడు అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు. సో ఈ 4 ఇప్పుడు అనిరుద్ధుడు వచ్చేసి మనసు ఏదైతే ఉందో దానికి ప్రభువు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనసుతోటి మనం చేసేటువంటి యోగం ఏదైతే ఉందో, మనసుతోటి మనం చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో, అది అనిరుద్ధుడి యొక్క రూపాన్ని మనం ధ్యానించాలి. ఎవరైతే శూన్యాన్ని ధ్యానిస్తే సరిపోతుంది, శూన్యంలో కూడా ధ్యానించడం ద్వారా కూడా మనం యోగ పరిపూర్ణతను పొందొచ్చు అని చెప్తారో, అది మానసిక కల్పన మాత్రమే, అది నిజం కాదు, శాస్త్రం అలా చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే చతుర్భుజ నారాయణ రూపం అయినటువంటి అనిరుద్ధుణ్ణి మనం ధ్యానం చేయాలి అని చెప్తుంది. యోగులు కూడా ఇక్కడ చూడండి, యోగులు కూడా అతని రూపాన్నే ధ్యానం చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, శరత్కాలము నాటి నీలి కమలమును పూలడి శ్యామల రూపమును అతను కలిగి ఉండును, యోగులు అతను నెమ్మదిగా కనుగొందురు. అంటే ఇప్పుడు అనిరుద్ధుడి యొక్క రూపం గురించి చెప్తారంటే ఎలా ఉంటారు అని చెప్పేసి, ఆయనకు కూడా శంఖు గద చక్ర గదా పద్మాలతోటి 4 చేతులు కలిగి ఉంటారు. ఆయన యొక్క రూపాన్ని మనము ధ్యానించడం ద్వారానే యోగం యొక్క పరిపూర్ణతను మనం సాధించగలము. ఆ తర్వాతనే కృష్ణభక్తి భావంలోకి వెళ్ళగలుగుతారు. తైజసాత్తు వికుర్వాణాద్ బుద్ధితత్వం అభూత్సతి ద్రవ్యస్ఫురణ విజ్ఞానం తైజసాహంకారము మార్పు చే బుద్ధి జనించును. దృష్టి పరిధిలోనికి వచ్చినప్పుడు వస్తుతత్వమును నిర్దేశించుట మరియు ఇంద్రియములకు తోడ్పడుట బుద్ధికి సంభవించినటువంటి కర్మలు. నెక్స్ట్ బుద్ధి గురించి చెప్తున్నారు అనమాట. సో ఈ బుద్ధి గురించి ఏం చెప్తున్నారంటే, ఈ బుద్ధి అనేటువంటిది ఇంద్రియాలకు సంబంధించినటువంటి తోడ్పాటు చేస్తుంది. ఈ బుద్ధికి సంబంధించినటువంటి కర్మలు ఏమిటి అంటే నిర్దేశించడం అనమాట. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇంద్రియాలతోటి ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇలాంటి ఏదైతే ఇంటెలిజెన్స్ అనమాట. బుద్ధి అంటే ఇంటెలిజెన్స్ అనమాట. సో అది బుద్ధికి సంబంధించినటువంటి విషయం. ఏదైనా ఒక వస్తువును గుర్తినటువంటి విచక్షణాసక్తియే బుద్ధి. కోరినవి ఎంచుకున్నటలో అది ఇంద్రియములకు తోడ్పడును.
ఈ కారణమున బుద్ధియే ఇంద్రియములకు ప్రభువు కావలెను. మనుషుడు కృష్ణ పరమకు కర్మలయందు నెలకొన్నప్పుడు అది పూర్ణత్వమును వడియును. బుద్ధిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా అతని చైతన్యము విస్తరించగలదు. ఇక చైతన్యపు చరమ విస్తారము కృష్ణ భక్తి భావన. అంటే బుద్ధి అనేటువంటిది ఇంద్రియాలకి ప్రభువు అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఇంద్రియాలని ఇంద్రియాలతోటి ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని అనుకునేటువంటి విషయాలని బుద్ధి ద్వారానే ఇంటెలిజెన్స్ ద్వారానే మనం ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట, ఇది చెయ్యి అని చెప్పి. అంటే మనసు కోరుకున్నటువంటి కోరికల్ని ఇంద్రియాలతోటి చేయించడానికి మన ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనా స్థితికి చేరతామో అప్పుడు మన బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంది. ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు ఇంద్రియాలతోటి అనేటువంటి విషయం, మనసు కోరుకున్నా సరే ఏది చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనము చేయగలుగుతాం అన్నమాట. ప్రభుజీ తేజస్ అహంకారం అంటే ఏంటి ప్రభుజీ? తేజస్సు తేజస్ అహంకారం తెలియదు మాతాజీ. తేజస్ అహంకారం అంటే అహంకారంలో ఒక టైప్ ఏమో, ఒక టైప్ ఏమో మాతాజీ. అంటే ఇప్పుడు మీనింగ్ ఏం లేదు. తేజస్ అహంకారం అంటే తేజస్ అహంకారం అనే రాశారు. ఒకసారి కనుక్కొని చెప్పండి ప్రభుజీ, ఎందుకంటే దాంతో బుద్ధి జనిస్తుంది కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటదేమో అంటే ఎవరికైనా చెప్పుకోవచ్చు మన పిల్లలకు. సంశయోత విపర్యాసో, సంశయోత విపర్యాసో నిశ్చయ స్మృతిరే వచ, నిశ్చయ స్మృతిరేవచ స్మృతిరేవచ స్వాప ఇత్యుచ్యతే బుద్ధిర్, స్వాప ఇత్యుచ్యతే బుద్ధిర్ లక్షణం వృత్తితః పృథక్, లక్షణం వృత్తితః పృథక్. సంశయము అపార్థము నిశ్చయము స్మృతి స్వప్నము అనునవి బుద్ధి యొక్క ప్రత్యేక లక్షణములు అని చెప్పబడినవి. అంటే ఆయా కర్మలచే నిశ్చయింపబడినట్లు, అంటే బుద్ధి యొక్క లక్షణాలు చెప్తున్నారండి. సంశయము అన్నది బుద్ధి యొక్క ముఖ్యమైనటువంటి కర్మలలో ఒకటి. గుడ్డిగా అంగీకరించుట అన్నది బుద్ధి యొక్క ఉనికిని సూచించదు. అంటే బుద్ధి ఉన్నవాడు ఏదైనా సరే డైరెక్ట్ గా అంగీకరించడం అన్నమాట. ఏదైనా సరే ముందు దాన్ని అనుమానాస్పదంగానే ఆలోచించి అది మంచిదా కాదా అంగీకరించాలా లేదా అనేటువంటిది విచక్షణ అనమాట. సో ఆ విచక్షణతోటి ఎప్పుడైతే మనం ఏదైనా అంగీకరిస్తామో అప్పుడు మనం బుద్ధిని ఉపయోగించినట్లు అనమాట. సో బుద్ధి యొక్క ఉనికిని చూపించేటువంటిది ఈ సంశయం అనమాట. కనుక సమస్య అను పదము ఇచ్చట ప్రధానమైనది. జ్ఞానాభ్యాసమునకై తొలుత మనుషుడు సంశయ స్వభావమును కూడి ఉండవలెను, కానీ సరి అయినటువంటి మూలము నుండి జ్ఞానము లభించిన పెదపై సంశయమును కలిగి ఉండుట అనుకూలము కాదు. ప్రామాణికుల వ్యాఖ్యమును సంశయించుట అన్నది వినాశనమునకు కారణము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. అంటే ఏదైతే ఇప్పుడు సంశయం అనిందో అది చాలా మంచిది అనమాట. మనం జ్ఞానం పొందడానికి సంశయము అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడైతే ఎక్కువ సంశయాలు ఉంటాయో జ్ఞానం ఎక్కువ పొందుతాయి. ఎప్పుడైతే జ్ఞానం పొందామో ఇంకా సంశయాలు పోవాలి. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. సరి అయిన మూలం నుంచి కనుక మీరు జ్ఞానం కనుక పొంది ఉంటే అప్పుడు ఈ సంశయాలన్నింటినీ కూడా సంశయాలు ఇంకా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్తున్నారు. సో సరి అయిన మూలం అంటే ప్రామాణికుల నుంచి పొందడం, శ్రీకృష్ణ భగవాను నుంచి పొందడం. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రస్మృతయ అను పతంజలి యోగ విధానమును వర్ణితమైనది. అంటే బుద్ధి ద్వారానే ఎవరైనను విషయమును యథాతథంగా తెలుసుకునగలడు. బుద్ధిని ఉపయోగించే మనుషుడు తాను దేహమో కాదో అవగతము చేసుకునగలడు. తన అస్తిత్వము ఆధ్యాత్మికమో లేదా భౌతికమో అనే విషయపు అధ్యయనము సంశయముతోనే ఆరంభమగును. ఆ విధముగా మనుషుడు తన నిజస్థితిని విశ్లేషణ పరచినప్పుడు దేహముతోటి మిథ్యా తాదాత్మ్యము నుండి బయటపడగలడు. అది ఏ విపర్యాస అనబడింది. ఆ రీతిన మిథ్యా తాదాత్మ్యము గుర్తించబడినప్పుడు నిజముగు ఉనికి అవగతమగును. అది ఏ ఇచ్చట నిశ్చయము అని వర్ణింపబడినది. మిథ్యా జ్ఞానమను అనయము తెలిసినప్పుడే ఈ ప్రయోగాత్మక జ్ఞానము సాధించబడింది. కానీ దాని ద్వారా మనుషుడు తాను దేహమును కానని ఆత్మను అని తెలుసుకొనగలడు.
సో ఈ బుద్ధి బుద్ధిని సరిగా ఉపయోగించడం వలనే మనము మన యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనం భౌతికమా ఆధ్యాత్మికమా అనేటువంటి విషయాన్ని అది యాక్చువల్గా ఈ సంశయంతో స్టార్ట్ అవుతుంది. సో ఆ సంశయంతో అంటే అది బుద్ధి యొక్క ఉనికికి మూలం అనమాట. సో ఆ బుద్ధిని ఎప్పుడైతే సరిగా ఉపయోగిస్తామో అప్పుడు మనం మన యొక్క నిజస్థితిని తెలుసుకోగలుగుతాం. విద్యా జ్ఞానం అంటే ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. స్మృతి అనగా జ్ఞప్తి అనియు, స్వప్నము అనగా నిద్ర అనియు భావము. బుద్ధి చక్కగా పనిచేయుటకు నిద్ర కూడా అవసరమే. నిద్ర లేనిచో బుద్ధి సరిగా పనిచేయదు. ఆహారము, నిద్రను, ఇతర దేహావసరములను తగినంతగా నియంత్రించు వారు యోగ విధానమున మిగులు కృతకృత్యులు కాగలరు అని భగవద్గీత యందు ప్రత్యేకముగా పేర్కొనబడింది. పతంజలి యోగ విధానము మరియు శ్రీమద్ భాగవతమునందలి కపిలదేవుని సాంఖ్యతత్వము రెండింటి యందును పరిణితమైనటువంటి బుద్ధి యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునందలి కొన్ని అంశములు ఇవి. అంటే పతంజలి యోగంలో కూడా చెప్పినటువంటి విషయాలను బట్టి కూడా మనం చూస్తే ఇక్కడ తత్వ ఇక్కడ సాంఖ్యతత్వంలో చెప్పినటువంటి విషయాలను కూడా చూస్తే బుద్ధికి సంబంధించినటువంటి అధ్యయనం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఆహారము, నిద్ర అనేటువంటివి దేహం యొక్క అవసరాలు. అవి తగినంతగానే ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు అనమాట. సో అలా తగినంతగా ఉండడం వలనే మనకి బుద్ధి అనేది సరిగా పనిచేస్తుంది అని చెప్పి ప్రాణస్య హి క్రియాశక్తి బుద్ధేర్ విజ్ఞానశక్తిత బుద్ధేర్ విజ్ఞానశక్తిత. తైజసాహంకారము నుండి జ్ఞానేంద్రియములు, తైజసాహంకారం అనే ఇచ్చారు మాతాజీ ఇక్కడ కూడా. మళ్ళా తైజసాహంకారం ఉత్పన్నమైనట్టుగా రాశారు ప్రభుజీ. తైజసాహంకారము నుండి ఉత్పన్నమైనట్టు సార్, తైజసాహంకారం నుంచి ఉత్పన్నమైనది అని రాశారు అంటే. తైజసాహంకారం నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనే రెండు రకముల ఇంద్రియములు ఉత్పన్నమవు. కర్మేంద్రియములు ప్రాణముపై ఆధారపడగా జ్ఞానేంద్రియములు బుద్ధిపై ఆధారపడను. మనస్సు అన్నది సాత్విక అహంకారం, సాత్విక అహంకారం యొక్క ఫలమనియు కోరికను అనుసరించి సంకల్ప వికల్పములు కావించుటయే దాని కర్మ అనియు గడిచినటువంటి శ్లోకమునందు వివరించబడింది. కానీ బుద్ధి మాత్రం తైజసాహంకారం యొక్క ఫలము అని ఇక్కడ తెలుపబడింది. అంటే అహంకారం ఉంది కదా మాతాజీ, అహంకారంలో మిథ్యాహంకారము లేకపోతే సాత్విక అహంకారం. సాత్విక అహంకారం అంటే సత్వగుణంలో ఉండడం వల్ల మనం పొందినటువంటి భావన ఏదైతే ఉందో, మన యొక్క అహంకారం ఏదైతే ఉందో అది. మామూలుగా మిథ్యాహంకారము అంటే ఏమిటి అంటే దేహాత్మ భావన అనమాట. సో దేహాత్మ భావాన్ని మిథ్యాహంకారం అంటారు. మరి సాత్విక అహంకారము అంటే సత్వగుణంలో ఉన్నటువంటి అహంకారం అనమాట. సత్వగుణంలో ఉన్నటువంటి అహంకారం ఎలా అంటే మన కర్మలన్నీ కూడా పుణ్యకర్మలు అయ్యే ఉంటాయి, కానీ ఆ పుణ్యకర్మల నుంచి కూడా మనము ఏదో ఒక లాభాన్ని పొందాలి లేకపోతే మెప్పు పొందాలి, పేరు పొందాలి అనేటువంటి భావనలో చేసేటువంటి పుణ్యకర్మలు అనమాట. సో అది సాత్విక అహంకారం. ఇక్కడ తైజస అహంకారం అంటే మరి దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి అహంకారం కావచ్చు. సాత్విక అహంకారం అంటే ఇక్కడ మళ్ళీ మనసు అనేది సాత్విక అహంకారానికి యొక్క ఫలితం అని కూడా రాశారు. అంటే మన యొక్క మనస్సు సాత్విక అహంకారం నుంచి ఉద్భవిస్తుంది అని అర్థం అనమాట. అంటే మనకి కల్మషాలు అంటక ముందు మనసు చాలా పీస్ఫుల్ గా ఉంటది, అది బాగుంటది అని, అద్దంలా ఉంటది అని. అవును మాతాజీ. కోరికను అనుసరించి సంకల్ప వికల్పములు కావించుటయే దాని కర్మ అని గడిచినటువంటి శ్లోకమునందు వివరించబడింది. కానీ బుద్ధి మాత్రం తైజసాహంకారం యొక్క ఫలము అని ఇచ్చట తెలుపబడింది. సో సాత్విక అహంకారం యొక్క ఫలం మనస్సు అయితే తైజసాహంకారం యొక్క ఫలము బుద్ధి. అది ఏ మనస్సు మరియు బుద్ధి నడుముగా భేదము. మనస్సు సాత్విక అహంకారపు ఫలము కాగా బుద్ధి రజోగుణ అహంకారపు ఫలము. తైజసాహంకారం అంటే అర్థమైంది మాతాజీ. మనస్సు సాత్విక అహంకారము, సంకల్ప వికల్పము మనస్సు యొక్క అతి ముఖ్య అంశములు. అది సాత్విక అహంకారపు ఫలమైనందున
అనిరుద్ధునిపై అంటే మనస్సు మనస్సుకి ఈశ్వరుడు ఎవరండి అనిరుద్ధుడు. సో అనిరుద్ధునిపై సంలగ్నమైనచో కృష్ణ భక్తి భావనకు మార్పు చెందగలడు. అంటే మనం అనిరుద్ధుని గనక మనము ప్రార్థిస్తే, అంటే మన యోగ విధానంలో మనం అనిరుద్ధుని ధ్యానించాలి అని చెప్పుకున్నాం కదా. సో అనిరుద్ధుని ధ్యానించడం వల్ల మనకేం జరుగుతుంది అంటే మనం కృష్ణ భక్తి భావనలోకి వెళ్ళగలం. సో నరోత్తమదాస్ ఠాకూర్లు తెలిపినట్లుగా మనం ఎల్లప్పుడూ కోరికలనే కలిగి ఉందము, వాటిని ఆపుట అసాధ్యము, కానీ ఆ కోరికలను మనం దేవదేవుడుకు శ్రీకృష్ణ వైపునకు మళ్లించవలను, అది ఏ జీవితం యొక్క పూర్ణత్వము. కోరికను ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుటకు వాడినచో అది అనాత్మచే కలుషితము. కనుక కోరికను విశుద్ధపరచవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మనకి కోరికలు లేనటువంటి స్థితి అనేది ఉండదన్నమాట. ఎంత సన్యాసి, సన్యాసత్వం తీసుకున్నాను, అన్ని కర్మలు వదిలేశాను, రిలేషన్స్ అన్ని వదిలేశాను, భౌతికమైనటువంటి కర్మలే చెయ్యట్లేదు అని సన్యాసం తీసుకున్నటువంటి వాడు కూడా కోరిక లేకుండా ఉండడం అన్నమాట. కానీ ఆ కోరికల్ని కనుక మనము పూర్తిగా ఆపేయకుండా, ఆ కోరికల్ని ఎందుకు పూర్తిగా ఆపేయకుండా అంటే కోరికలు లేనటువంటి స్థితి ఉండదు కాబట్టి. మరి కోరికలు లేనటువంటి స్థితి ఉండనప్పుడు ఆ కోరికల్ని కనుక మనం కృష్ణను వైపు కనుక మళ్లించగలిగితే, అంటే ఇప్పుడు మనకి పాటలు వినాలి అనేటువంటి కోరిక ఉంది. సో ఆ కోరిక, ఆ కోరికని ఆ పాట ఏదో కృష్ణుని యొక్క పాట అయ్యింది అనుకోండి, అప్పుడు అది కృష్ణ భక్తి భావంలో మనం మన కోరికను తీర్చుకున్నట్లు అనమాట. అంటే కోరికను పూర్తిగా, అంటే పాటను వినాలి అనుకున్నాం కానీ ఆ పాటను వినడం కరెక్ట్ కాదు కాబట్టి మనం వినద్దు అనుకున్న దానికంటే, పాటను విను కానీ ఆ పాట కృష్ణుడి పాట అయి ఉండాలి, కృష్ణుడి గురించి కీర్తించేటువంటి పాట అయి ఉండాలి. సో అప్పుడు అది మనం ఆ కోరికని చంపుకోకుండానే ఆ కోరికని కృష్ణుడి మీదకి మరల్చుకున్నట్లు అవుతుంది. నరోత్తమదాస్ ఠాకూర్లు తెలిపినట్లు మనం ఎల్లప్పుడూ కోరికలనే కలిగి ఉండము, వాటిని ఆపుట అసాధ్యము, కానీ ఆ కోరికలను మనము దేవదేవుడకు శ్రీకృష్ణ వైపునకు మళ్లించవలను, అది ఏ జీవిత పూర్ణత్వము. కోరికను ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుటకు వాడించు అది అనాత్మచే కలుషితము. కనుక కోరికను విశుద్ధపరచవలసినటువంటి అవసరము ఉన్నది. ఆదియందు అట్టి పవిత్రీకరణ విధానము గురువు చేత నిర్వహింపబడదు. శిష్యుని కోరికలను ఏ విధముగా కృష్ణభక్తి కర్మలలోనికి మార్చవచ్చునో గురువు చక్కగా ఎరిగి ఉండను. ఇక బుద్ధి అనునది తైజసహంకారపు ఫలము అని స్పష్టముగా తెలపబడింది. అభ్యాసము ద్వారా మనుషుడు సత్వగుణ స్థితికి రాగలడు. ఇక శ్రీకృష్ణ భగవాను శరణజొచ్చుట ద్వారా లేదా ఆ దేవదేవునిపై మనస్సును సంలగ్నపరచుట ద్వారా అతడు మహాత్ముడు కాగలడు. కానీ అట్టి మహాత్ముడు పరమ దుర్లభుడు అని, అంటే ఆ సమహాత్మ సదుర్లభ అని భగవద్గీత యందును స్పష్టముగా తెలుపబడింది. జ్ఞానేంద్రియ కర్ణేంద్రియములు రెండును తైజసాహంకారపు ఫలములే అని ఫలమనియే ఈ శ్లోకమునందు విశదపరచబడినది. కర్మేంద్రియములకు మరియు జ్ఞానేంద్రియములకు శక్తి అవసరము కనుక ప్రాణశక్తియు తైజసాహంకారము నుండియే ఉత్పత్తి అవును. కనుకనే రజోగుణ స్వభావము కలవారు భౌతిక సంపత్తులను త్వరితముగా వృద్ధి నొందగలుగుటను మనము వాస్తవముగా గాంచవచ్చును. భౌతిక సంపత్తులను అర్జించుట యందు ఎవరేని ప్రోత్సాహపరపగోరినచో అతని మైథున సుఖమునందును ప్రోత్సాహపరచవలెనని వేదవాంగ్మయమున ఉపదేశించబడింది. మైథున భోగరతులు భౌతికముగా కూడా పురోగతి చెందియుండుటయు మనము సహజముగా గాంచవచ్చును. రజోగుణ భరిత జీవనము లేదా మైథున భోగమే భౌతిక నాగరికత పురోగతికి ప్రేరణము అగుటయే అందులకు కారణం. కానీ ఆధ్యాత్మికోన్నతిని కోరు వారులకు రజోగుణపు దాదాపుగా లేకుండా కేవలం సత్వగుణ ప్రబలముగా ఉండును. భక్తి యోగమున చరించు వారులు బీదవారులుగా గోచరించవచ్చు. కానీ నిజమైనటువంటి దృష్టి కలిగిన వారు ఎవ్వరూ నిజముగా గొప్పవారో సులభముగా తెలుసుకొనగలరు. బాహ్యమునకు బీదవారుగా గోచరించను కృష్ణభక్తి పరాయణుడు నిజమునకు బీదవాడు కాడు. కృష్ణభక్తి భావన ఎడ ఏమాత్రము రుచి లేనివాడు భౌతిక సంపత్తులతో పరమసుఖిగా ఉన్నట్లు గోచరించను నిజమునకు బీదవాడే. భౌతికత్వముతో మైకము కమ్మినట్టి వారిలో భౌతిక సౌఖ్యమునకే అనేక రకముల వస్తువులను కనిపెట్టుటలో సిద్ధహస్తులు కావచ్చునేమో కానీ ఆత్మను మరియు ఆధ్యాత్మిక జీవితమును గురించి మాత్రం తెలుసుకున్న జాలరు. కనుక ఎవరేని ఆధ్యాత్మిక జీవితమునందు పురోగతిని కోరినచో విశుద్ధ కోరిక స్థితికి రావలసి ఉన్నది. అంటే భక్తి యోగమైన విశుద్ధముకు కోరిక. నారద పంచరాత్రమునందు తెలుపబడినట్లుగా భక్తి భావనలో ఇంద్రియములు పరిశుద్ధి పడినప్పుడు కృష్ణ సేవలో నిమగ్నం ఒకటియే విశుద్ధ భక్తి అనబడును. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రజోగుణంతో ఉంటామో మనము, మనకి ఎలా ఉంటుంది అంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి, మన యొక్క బుద్ధి కూడా
అలా భౌతికమైనటువంటి సుఖాలని కోరుకుంటుంది అనమాట. మనకు సుఖాలని పొందే విధంగానే అది ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది అనమాట, రజోగుణంలో ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మరి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆ భౌతికమైనటువంటి ఆస్తుపాస్తుల్ని కలిగి ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ మైథున సుఖం అనేటువంటిది ప్రోత్సహించబడింది అనమాట. ఎందుకు అంటే ఇంకా వాళ్ళు మైథున సుఖంలో ఎక్కువగా ఎప్పుడైతే వాళ్ళు నియుక్తులు అవుతారో అప్పుడు వాళ్ళు భౌతికంగా కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ సాధించాలి అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. సో అలా ఒకవేళ కనుక మనం కేవలం సత్వగుణమే ప్రబలంగా ఉంటే, అంటే రజోగుణం కాకుండా సత్వగుణం కనుక మనకు ప్రబలంగా ఉంటే, అప్పుడు మనకి భక్తి యోగంలో ఉంటాం. సో భక్తి యోగంలో ఉన్నటువంటి వాడికి, అంటే సత్వగుణం ప్రబలంగా ఉన్నటువంటి వాడికి రజోగుణం ప్రబలంగా ఉన్నటువంటి వాడితో కంపేర్ చేస్తే భౌతికమైనటువంటి స్థితి తక్కువగా ఉంటుంది. భౌతికమైనటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మనం సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళని పేదరికంలో ఉన్నట్లుగా మనం భౌతికంగా చూడొచ్చు. కానీ వాళ్ళు కృష్ణభక్తి భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి భౌతికమైనటువంటి ఏదైతే మనం సుఖం అని అనుకుంటున్నామో అది వాళ్ళకి అయిష్టంగా ఉంటుంది అనమాట. అందుకనే వాళ్ళ దృష్టిలో వాళ్ళు భౌతికమైనది లేకపోవడం వల్ల వాళ్ళు భేదవాళ్ళుగా వాళ్ళు భావించరు. అలానే మనం కూడా మన యొక్క దృష్టి కూడా కోణం కూడా మారితే అప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ పేదరికం అనేటువంటిది నిజమైనటువంటి పేదరికంగా మనకు అనిపించదు అనమాట. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో అలాంటి బుద్ధి రావాలి, అలాంటి రావాలి అంటే నారద పంచరాత్రములో తెలిపినట్లుగా భక్తి భావంలో ఇంద్రియాలని శుద్ధిపరచ చేయాలి. అప్పుడే కృష్ణభక్తి సేవలు కృష్ణ సేవలో నిమగ్నం అవటం వల్ల అది విశుద్ధ, ఎప్పుడైతే మనం కృష్ణ సేవలో నియుక్తం అవుతామో దాన్ని విశుద్ధ భక్తి అని అంటారు. శబ్దమాత్రమభూతాస్మాన్ నభః శ్రోత్రం నభః శ్రోత్రం తు శబ్దగం నభః శ్రోత్రం తు శబ్దగం తామసాహంకారము భగవద్వీర్యముచే ప్రేరితమైనప్పుడు సూక్ష్మాంశమగు శబ్దము ప్రకటమైనది. ఆ శబ్దము నుండియే ఆకాశము మరియు శ్రోత్రియములు ఉత్పన్నమైనవి. అంటే ఏ విధంగా మిగిలినటువంటి అన్ని కూడా ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చాయి అనేటువంటి విషయాలు చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడు ఇంటరాక్షన్ లేకుండగా ఈ భౌతిక ప్రకృతిలో ఏ ఒక్క అంశం కూడా రాలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు చివరికి ఇక్కడ శబ్దం అనేటువంటిది కూడా ఈ యొక్క తామసాహంకారంతో మిళితమైనప్పుడు, భగవంతుడు చేతనం చేసినప్పుడు దాన్ని, అప్పుడు అది శబ్దం అనేది వచ్చింది అని చెప్తున్నారు. సో ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశం నుంచి వస్తుంది. సో ఆకాశం కూడా అది ఉత్పన్నమైనట్లు అని చెప్తున్నారు. మన శ్రోత్రేంద్రియములు అంటే ఏంటి ప్రభుజీ? శ్రోత్రేంద్రియములు అంటే చెవులు. ఓకే, శబ్దం వచ్చింది, ఆ శబ్దం ఆకాశం నుంచి వచ్చింది సోర్స్, ఆ శబ్దాన్ని వినడానికి చెవులు. మన ఇంద్రియ భోగ వస్తువులన్నీను తామసాహంకారపు ఫలములే అని ఈ శ్లోకమును బట్టి మనకి తెలియవచ్చుచున్నది. తామసాహంకారము ప్రేరితమగుట వలన మొదటి విషయమైనటువంటి శబ్దము ఉత్పన్నమైనట్లు ఈ శ్లోకము ద్వారా అవగతమవుతుంది. భౌతిక వస్తువులన్నింటినీ శబ్దమే మూలమనియు ఈ భౌతిక అస్తిత్వమును మనుషుడు శబ్దముచే లయింపజేయగలడనియు వేదాంత సూత్రముల యందు తెలపబడింది. అంటే భౌతికమైనటువంటి ప్రతి ఒక్కదాని అస్తిత్వాన్ని కూడా మనం శబ్దంతోనే చూస్తాం అన్నమాట. అనావృత్తి శబ్దాత్, అనగా శబ్దము ద్వారా ముక్తి అని భావము. సమస్త భౌతిక వ్యక్తీకరణము శబ్దము నుండియే ప్రభవించినది. ఆ విశేషము శక్తిని కలిగినచో శబ్దము భవబంధమును కూడా అంతమొందించగలదు. దీనిని సాధించగల విశేష శబ్దము దివ్యమగు హరే కృష్ణ మహామంత్రము. భౌతిక కలాపములయందు మన బంధము భౌతిక శబ్దముతోనే ఆరంభమైనది కనుక ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహనతో ఆ శబ్దమును మనం పరిశుద్ధము కావించవలెను. ఆధ్యాత్మిక జగమునందు శబ్దము కలదు.
మనము ఆ శబ్దమును ఆశ్రయించినచో ఆధ్యాత్మిక జీవనము ఆరంభము కాగలదు. దానితో పాటు ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనవి కూడా లభించగలవు. కనుక మనము స్పష్టముగా తెలుసుకునవలసినది ఏమనగా, ఇంద్రియ భోగములకు అవసరము భౌతిక వస్తువులన్నింటికి శబ్దమే ఆరంభము. అదే విధముగా శబ్దము పరిశుద్ధమైనచో మన ఆధ్యాత్మిక అవసరములు కూడా శబ్దము నుండియే ఉత్పన్నము కాగలవు. ఇక్కడ ఒక వర్డ్ చెప్తున్నారండి, అనావృత్తి శబ్దాత్, అంటే శబ్దం ద్వారా మనము ముక్తిని పొందేటువంటి మార్గం అన్నమాట. ఎప్పుడైతే మనము ఈ భౌతికమైనటువంటి విషయాలు వస్తువులన్నీ కూడా శబ్దం నుంచే ఆరంభమవుతున్నాయి కాబట్టి, ఎప్పుడైతే ఈ శబ్దం అనేటువంటిది మనం పవిత్రం చేస్తామో అప్పుడు మనం ఈ భౌతికమైనటువంటి విషయాలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అన్నమాట. ఆధ్యాత్మిక అవసరాలు మనకి పెరుగుతాయి, శబ్దం నుండి వస్తాయి. అంటే ఆధ్యాత్మిక లోకంలో కూడా శబ్దం అనేది ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు, ఆ పవిత్రి ఆ శబ్దం ద్వారా పవిత్రీకరించుకునేటువంటి విధానం ఏం చెప్తున్నారంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రవణం చేయడం. శబ్దము నుండి ఆకాశము, పితప ఆకాశము నుండి వాయువు ప్రకటమైనదని ఇచట తెలపబడినది. ఏ విధముగా శబ్దము నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని ప్రకటమగునో తరువాత వివరించబడింది. శబ్దము ఆకాశమునకు కారణము, ఆకాశము శ్రోత్రేంద్రియమునకు కారణము, జ్ఞాన సముపార్జనకు కర్ణమే మొదటి ఇంద్రియం. భౌతిక జ్ఞానమును గాని లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును గాని పొందుటకు కర్ణమే మూలమైనది. కనుకనే అది ముఖ్యమైనటువంటి ఇంద్రియం, అతి ముఖ్యమైనటువంటి ఇంద్రియం. వేద జ్ఞానము శృతి, అంటే శ్రవణము ద్వారా తెలియబడి జ్ఞానం అని పిలువబడింది. కేవలం శ్రవణము ద్వారానే మనము భౌతిక భౌతిక సౌఖ్యమును కానీ ఆధ్యాత్మిక సౌఖ్యమును కానీ పొందగలము. శ్రవణం యొక్క ఇంపార్టెంట్ చెప్తున్నారు, చెవులు యొక్క ఇంపార్టెంట్ చెప్తున్నారు. సో చెవుల ద్వారానే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాము. ఆధ్యాత్మిక జ్ఞానం దేని ద్వారా వస్తుంది, వేదాల ద్వారా వస్తుంది. సో వేదాలను ఏమంటారు మనం, శృతి శాస్త్రము అంటారు అన్నమాట. సో శృతి శాస్త్రము అంటే శ్రవణం ద్వారా తెలుసుకునేటువంటి శాస్త్రం. ఈ భౌతిక జగత్తునందు మనము శ్రవణము ద్వారానే సౌఖ్యదాయకములకు పెక్కు భౌతిక విషయములను తయారు చేసుకుంటాము. నిజమునకు అవి అదివరకే ఉన్నను, కేవలం శ్రవణము ద్వారా వాటిని మనము రూపాంతరము చేయుచున్నాము. నింగినంటూ ఒక భవంతిని నిర్మించవలను అని మనము కోరినచో దాన్ని సృష్టించవలనని భావము కాదు. దానికి అవసరము కలప, లోహము, మట్టి మొదలగునవన్నీను అదివరకే ఉన్నవి. కానీ వాటిని ఏ విధముగా వినియోగించవలనో విండు ద్వారా వాటి ఎడ మనము సన్నిహిత సంబంధమును పొందుచున్నాం. ఆధునిక ఆర్థిక వికాస విధానము కూడా శ్రవణ ఫలమే. అదేవిధంగా సరి అయినటువంటి మూలము నుండి శ్రవణము చేయటం ద్వారా మనం ఆధ్యాత్మిక కర్మలకు అనుకూలము వాతావరణమును తయారు చేసుకునగలము. అర్జునుడు దేహాత్మ భావనతో ఉన్నటువంటి లౌకికునిగా వర్తించుచు ఆ భావనతో మిగులు వ్యధ చెందరు. కానీ శ్రవణ మాత్రము చేయని అతను తిరిగి ఆధ్యాత్మికతను సంతరించుకుని కృష్ణగత చిత్తుడయ్యాడు. అనగా శ్రవణము అనేది అత్యంత ప్రధానమైనది. ఆ శ్రవణము ఆకాశము నుండి ఆవిర్భవించినది. అది వరకే అస్తిత్వమును కలిగి ఉన్న వాటిని మనము కేవలం శ్రవణము ద్వారానే చక్కగా వినియోగించగలము. ఉన్న వాటిని సద్వినియోగపరచుకున్నటకు చక్కని శ్రవణము అనేది సిద్ధాంతము ఆధ్యాత్మిక వస్తు విషయములకు కూడా అన్వయించును. దానికై మనము సరి అయినటువంటి ఆధ్యాత్మిక మూలము నుండి శ్రవణము చేయవలను. అంటే శ్రవణం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారండి. మనం భౌతికంగా కూడా ఏదైనా సరే అభివృద్ధి చెందాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చెప్పారంటే ఒక పెద్ద భవంతిని కట్టాలి అని అనుకోవటం కూడా సాధ్యం ఎప్పుడవుతుంది అని అంటే, ఏ విధంగా ఆ భవంతిని కట్టడానికి అవసరమైనటువంటి ముడి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయాలను మనం శ్రవణం ద్వారా తెలుసుకుంటే తప్ప మనం ఆ భౌతికమైనటువంటి కళను కూడా నెరవేర్చుకోలేము. అలానే మనం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే కూడా ఈ శృతి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా వినాలి అంటే శ్రవణం కూడా మనకి అవసరము. సో అందుకనే ఈ శ్రవణం అనేటువంటిది భౌతిక కల్మషం కాకుండా ఆధ్యాత్మికంగా కనుక మనం ఉంచగలిగితే అప్పుడు మనం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలుగుతాము అని చెప్తున్నారు. ఆపుదాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చేస్తారా మాతాజీ సమరైజ్? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాలతో కలిసిపోయింది, అంటే చాలా కలుషితం అయిపోయింది. దీన్ని ఎలా మనము పవిత్రీకరణ చేయాలి అనేది కూడా గత క్లాస్ నుండి తెలుసుకున్నాము. అయితే వీటికి ఒక్కొక్కటికి ఒక్కొక్క అధిష్టాన దేవత, అంటే వాసుదేవుడు శుద్ధ సత్వానికి, సంకర్షణుడు అహంకారానికి, ప్రద్యుమ్నుడు
మనసుకి కాదు పూజించడానికి అనిరుద్ధుడు మనిషికి మనసుకి అని తెలుసుకున్నాము. అంటే సంకర్షణుడు అంటే సహస్ర శీర్షాలు కలిగిన అవతారము అని, అంటే అహంకారానికి ఆయన అహంకార వర్ణన మళ్ళీ అహంకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు అని తెలుసుకున్నాము. భౌతిక భోగాలలో ఉన్నప్పుడు భక్తి అనేది ఉండదు కాబట్టి మనకి భౌతికానికి కొంచెం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలుసుకున్నాము. అయితే మిథ్యహంకారంతోనే మనము భౌతిక విషయాల పట్ల మోహం పెంచుకుంటూ ఉన్నాము, ఆ మోహాన్ని పెంచుకుంటున్నాం ఈ అహంకారంలో ఉన్నందుకని తెలుసుకున్నాము. మనసు యొక్క ఆలోచనలు ఎప్పుడూ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంకల్ప వికల్పంగా అవుతూ ఉంటాయి, అంటే స్థిరంగా ఉండదు, కోరికల కారణంగా ఇవి జరుగుతూ ఉంటాయి అని తెలుసుకున్నాము. అయితే కృష్ణ భగవానుడు మాత్రము మనసుకు మానసిక రోగాలకు కూడా ఇదే కారణమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎవరైతే ఈ రోగాలు పోవాలంటే శ్రీకృష్ణ భగవంతుణ్ణి మనము పూజించాలి తెలుసుకోవాలని తెలుసుకున్నాము. అయితే మనసుకు ప్రభువు ఎవరు? అనిరుద్ధుడు. అంటే అనిరుద్ధుడు అంటే అది శుద్ధ సత్వరూపము, అది భగవంతుని యొక్క అవతారాలు విస్తరించాయి కదా, అదే విధంగా అనిరుద్ధుడు కూడా ఆయనను పూజించినట్లయితే మనకి మనసుకు తప్ప సంబంధించిన ప్రాబ్లమ్స్ అని పోతాయని తెలుసుకున్నాము. అంటే ఏ విధంగా స్థిరత్వం వస్తుంది. అయితే ఆయన అనిరుద్ధుడు అంటే ఎలా ఉంటాడు అంటే చతుర్భుజ బాహువులు నాలుగు రూపాలు ఉంటాయి, మళ్ళీ శంఖు చక్రము గద ధరించి ఉంటాడు. అంటే యోగులచే కూడా ఈ రూపంలో పూజించబడతాడు అంట యోగులు కూడా ధ్యానిస్తారు ఇదే రూపాన్ని అని తెలుసుకున్నాము. ఆ తర్వాత బుద్ధి అనేది నేర్చుకున్నాము. అంటే బుద్ధి అనేది నిర్దేశం మనకి, అంటే అహంకారాన్ని అంటే బుద్ధి ఉంటేనే మనము అంటే విచక్షణ శక్తి ఏది చేయాలి ఏది చేయొద్దు ఏది సెలెక్ట్ చేయాలనేది బుద్ధి నిర్ధారిస్తుంది. అయితే ఈ బుద్ధి ఇంద్రియాలకి ప్రభు లాంటిది అని తెలుసుకున్నాము. అంటే మనము అంటే ఏమైపోయిందంటే ఎప్పుడు సంశయం, మంచి విషయాలు తెలుసుకునే దాంట్లో మనం సంశయం పడితే మనకి అది కరెక్ట్ మంచిది, ఎందుకంటే తప్పుదోవ పట్టకుండా మనం అడిగినటువంటి ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానము జ్ఞానం ద్వారా మనము మంచి దోవలో పడ్డానికి దోవ చూపిస్తుంది. కాబట్టి సంశయాలు కూడా కొన్ని సందర్భాలలో మంచివే అని తెలుసుకున్నాము. అయితే బుద్ధిని ఉపయోగించే ఏమవుతుంది, చాలా మంచిగా బుద్ధిని ఉపయోగిస్తే ఆత్మ ఏంటి పరమాత్మ ఏంటి అని అర్థం చేసుకోగలుగుతాము, అప్పుడే మనకు ఒక నిజమైనటువంటి జ్ఞానం వస్తుంది అని తెలుసుకున్నాము. అయితే వీటన్నిటికి గురించి కూడా కొన్ని కారణాలు కోరికలే అని కూడా తెలుసుకున్నాము. మన కోరికలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని తెలుసుకున్నాము. అదేవిధంగా సత్వగుణం ఎక్కువగా, ఎవరికి సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు భక్త చాలా ఉన్న వాళ్ళకి సత్వగుణం అంటే ఎక్కువ భక్తిలో ఉన్న వాళ్ళు సత్వగుణానికి చేరుకుంటారు. వాళ్ళకి భౌతిక స్థితి వల్ల వాళ్ళకి ఇష్టం ఉండదు, అంటే సుఖాలు భౌతిక సుఖాల వల్ల వాళ్ళకి వ్యామోహం ఎక్కువ ఉండదు, అసలు వాళ్ళు సుఖాన్ని ఇష్టపడరు ఎవరు అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు అని. ఆ తర్వాత శబ్దం యొక్క ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అంటే శబ్దము ఎంత ఇంపార్టెంట్ అంటే శబ్దం ద్వారానే మనము పవిత్రీకరణ జరగబడుతుంది మనలో. ఆ శబ్దాన్ని ఎక్కడి నుండి, కారణం ఆకాశం అని, ఆకాశం నుండి వాయువు కని, వాయువు నుండి అగ్ని ప్రకటితం అవుతుంది అని తెలుసుకున్నాము. అయితే ఈ శబ్దం అంటే మనకి చెవులు శ్రవణం ద్వారా అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం వేదాలన్నింటినీ కూడా వాటి ద్వారానే వింటాము, దాన్నే మనము శృతి శాస్త్రము అంటాము. అంటే శృతి అంటే వినడం వల్ల మనకి ఇవన్నీ జ్ఞానాలన్నీ వస్తున్నాయని తెలుసుకున్నాము. ఇది కూడా ఈ దీని ద్వారానే మనము ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ.